కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ గ్రామాన్ని యాదయ్య అనే వ్యక్తి కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని హవేలీ గన్పూర్ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన పద్మ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా పోర్చన్పల్లి గ్రామంలో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు కబ్జా చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. మేము కబ్జలో ఉన్నాం సార్. మీరు కబ్జలో ఉంటే మమ్మల్ని ఆయన చనిపోయిన తెల్లవారు నుంచి నాటేసాడు. మేము వెళ్తుంటే నా కొడుకుని వెళ్తుంటే మమ్మల్ని భయపెట్టించి చంపేస్తాం. మేము మీరు ఎవడ మేండు అదే అని చెప్పేసి భూమిలో కబ్జల వతలు ఉన్నాడు. మమ్మల్ని రానియట్లేదు సార్. అక్కడికి వస్తుంటే సారు ఎఫ్ మేడం దగ్గర కొమ్మను ఇప్పుడు పోయి కలవండమ్మా, దానికి మేము ఏం చేయలేము, అక్కడికి వెళ్ళండి అది. 1969 గల భూమిలో వేరే ఊరు వాళ్ళు వచ్చి అక్కడ కబ్జా చేశారు. అయితే మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు 6 నెలల నుంచి మేము తిరుగుతున్నాము. తహసీల్దార్ దగ్గరికి పోయినాము, ఆర్డీఓ దగ్గరికి పోయినాము, ప్లస్ కలెక్టర్ జేసీ దగ్గరికి పోయినాము. కలెక్టర్ గారు కూడా వినతులు వినియోగించినాము. అయితే ఈ పరిస్థితులలో అక్కడ అసెంట్ భూమి ఖాళీ చేయించి అర్హులైన మాకు ఇప్పియాలని మేము మనవి చేసుకుంటున్నాము. మేము మారిగాలము కాబట్టి మేము అసైన్మెంట్ భూమి రోడ్డు సైడ్ మేము ఇందే గురించి ప్రాధాన్యపడుతున్నాం.